అందరికీ నమస్కారం. పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు, కర్నూలు జిల్లా ప్రజలకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను 2017 నుంచి, అంటే ఎప్పుడైతే మనం కొద్దిగా ఈ యొక్క మన ప్రాంత సమస్యలు తెలుసుకొని ఇక్కడ ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటి నుంచి కావచ్చు, అప్పుడు హెల్త్ సొసైటీ నుండి మహాప్రస్థానం కావచ్చు, లేకపోతే తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటికీ వివిధ విధాలుగా ఎన్నో పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం, ఈవెన్ జైలుకు కూడా వెళ్ళాం, ఇలా కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో సమస్యలు. తర్వాత మన ప్రాంతం మీద అవగాహన కోసం ఇంటింటికి తిరిగాం, వివిధ రకరకాల పోరాటాలు చేసాం. అంటే అది ఎఫెక్టివ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకిన్ ప్రజల గురించి లేకపోతే మన ప్రాంతం గురించి మాత్రం పూర్తిగా అవగాహన ఈ యొక్క ప్రోగ్రామ్స్ వల్ల వచ్చిందని చెప్పేసి అయితే నేను చెప్పగలను. ఈ యొక్క మన ప్రాంత సమస్యల మీద, లేకపోతే ఇక్కడ ఏం కావాలా, ఈ ప్రాంతానికి ఏం కావాలనే దాని మీద పూర్తిగా మేము, నేను కావచ్చు లేకపోతే మిత్రులు కావచ్చు, నాకు ఇప్పటి వరకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, మిత్రులు కావచ్చు, వివిధ పార్టీల్లో ఉండి నాకు అన్ని విధాలుగా కనుగొనడానికి నాకు సజెషన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో లక్ష్యాలతో వచ్చాం, మన ప్రాంతాన్ని పూర్తిగా చేంజ్ చేయాలనే ఒక ఆశతో, ఒక సంకల్పంతో, ఒక దృఢ సంకల్పంతోనే ఈరోజు ఎన్నో కొన్ని అవమానాలు, కొన్ని హరాస్మెంట్స్, లేకపోతే అన్ని విధాలుగా ఉన్నా కూడా ముందుకు ఇలాగే కొనసాగుతూ ఉన్నాం. ఇన్నేళ్ళ కష్టం మళ్ళీ ఈ యొక్క 2024లో మరొకసారి మనం ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అన్ని పార్టీలను చూసింటారు, ఈవెన్ నేనున్న పార్టీని కూడా చూసింటారు, ఎంతోమంది నాయకులను చూశారు. నన్ను ఒక్కసారి చూడండి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అందరినీ కూడా నేను దీని ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం కావాలనే దాని మీద చాలామందికి అవగాహన లేకనే ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. మేము తిరిగిన తర్వాత అది వలసలు కావచ్చు, లేకపోతే మన ప్రాంతం ఇప్పుడు నీటి సమస్యలు కావచ్చు, వైద్య సమస్యలు కావచ్చు, విద్యా సమస్యలు కావచ్చు, లేకపోతే పెట్టుబడుల సమస్యలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క దాని మీద మనం వర్క్ చేసాం. నేను ఈరోజు ఊరిలో లేకుండా కొన్ని, ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఇక్కడ తిరగడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. కొన్ని సందర్భాల్లో నేను కొంతమందికి అందుబాటులో లేకుండా కూడా తిరగడానికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళడానికి ఎవరిని కలవాలి, ఏం చేయాలనే దాని మీద నేను ఎంతో పనిచేయడం జరిగింది. మీరు కూడా చూశారు, నేను వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయడం, వాళ్ళని కలవడం, తర్వాత ఇక్కడ తీసుకురావాలంటే ఏ ప్రయత్నం చేయాలి, ఇక్కడ ఏం కావాలనే దాని మీద పూర్తిగా వర్క్ చేయడం జరిగింది. అది పదకొండు నియోజకవర్గం కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు. ఈరోజు మనంగిన ఒక అవగాహన లేకుండా మనంగిన వర్క్ చేస్తే, లేకపోతే మనం ఓట్ వేసినా కూడా రేపు పొద్దున డెఫినెట్లీ మనం అందరం కూడా ఫీల్ అయ్యే పరిస్థితి ఈరోజు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో నెలకొనింది. ఇక్కడికైనా విజన్ లేని నాయకులు వస్తే తప్పకుండా మనం మన ప్రాంతం అసలుకు అభివృద్ధి చెందే అవకాశమే లేదు. ఇక్కడ విజన్ లేకనే ఈరోజు ఈ బాధ. ఇక్కడ అన్ని విధాలుగా మనకి రిసోర్సెస్ ఉన్నాయి, లేబర్ ఉంది. ఈరోజు మన ప్రాంతం వాళ్ళు వేరే చోట వెళ్ళి పనిచేసి అక్కడ బాగుంటున్నారు, ఇక్కడ ఏం బాగలేరు అనే దాని మీద ఒకసారి ఆలోచన చేసుకోండి. అన్ని అవకాశాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, నీళ్లు ఉన్నాయి, ఇంకేం కావాలి ఇక్కడ? అయినా ఎందుకు రావట్లేదు అంటే విజన్ లేని నాయకులు. ఇక్కడ రాంగ్ అసంప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మన ప్రాంతాన్ని వెనుకబాటుగా చూపించేసి ఇక్కడ ఏం రాకుండా చేసేసారు. దీన్ని తీసుకురావాలంటే మనకున్న నాయకులు ఒక విజన్తో ఆలోచన చేయాలి, ఒక ఇది ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. మాలాంటి యువకులకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇచ్చి మేము నిజంగా వర్క్ చేయకపోతే ఇంకోసారి మీరే, ఇప్పుడు మీరు అనుకుంటే నాయకులు, మీరుంటే నాయకులు, మీరు లేకపోతే ఎవరు నాయకుడు కాదు. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారనే దాన్ని కూడా మీరు కూడా చూస్తే బాగుంటుందని చెప్పేసి మా ఒక ఉద్దేశం. ఇంతవరకే 5 ఏళ్లలో ఎక్కడ కూడా కనీసం ఒక చిన్న, అంటే అధికారం లేకపోయినా కూడా ఒక చిన్న అవినీతి చేయలేదు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం కథ, ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుసు. ఏమీ లేకోకుండా సొంతంగా రాజకీయం అంటే ఇలా కూడా చేయొచ్చని చెప్పేసి చూపించాం. మేము నా వల్ల మంచి జరగకపోయినా కానీ చెడైతే ఎక్కడ జరగలేదని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. అదేవిధంగా కొంతమందికి ఇంకా ఇప్పటికీ స్టిల్ ఎవరైనా నేను ఇబ్బంది పెట్టింటే వాళ్ళకి నేను క్షమాపణ కూడా కోరుతా ఉన్నాను. మనం కూడా మరీ రానున్న రోజుల్లో కలిసి పనిచేసి
ఈ 2024 ఎలక్షన్స్లో తప్పకుండా మనం గెలవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇదే మనకి ఎలక్షన్ పిలుపుగా మీరు భావించాలని కూడా కోరుతా ఉన్నాను. ఇప్పటి నుంచి మనం కలిసి పనిచేస్తే తప్పకుండా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. యువతకి ఈరోజు ప్రాధాన్యత ఉంది, ప్రజలు కూడా మన సైడ్ చూస్తూ ఉన్నారు, మనం మాట్లాడే మాటలు వింటూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మా సైడ్ ఉంటారని ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది రెస్ట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, మీరందరూ కూడా మరొకసారి మా వెంట నడిచాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్లో మనం అభివృద్ధికి ఓటేసుకోవాలి. ఇక్కడ అనుభవమా లేకపోతే డబ్బా అని ప్రాధాన్యత కాదు. ఇక్కడ ఎవరు మా గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎవరు మా గురించి పని చేయాలని ఇంటెన్షన్ ఉందనేది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. దీని ద్వారానే మనం అభివృద్ధి అనేది సాధించగలం తప్ప వేరేది ఇంకొకటే లేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు. నేను చెప్తున్నాను కదా, మేము మేనిఫెస్టో ఇచ్చాం, ప్రాంత అభివృద్ధి కోసం ఏమేం చేయాలనేది రోజు చెప్తా ఉన్నాం. మనకి ఇక్కడ విద్య, ఉపాధి, పరిశ్రమలు, ఆరోగ్యం, నీరు సమస్యలు ఎలా తీర్చాలని ఒక విజన్తో ఉన్నాం. ఇక్కడ తప్పకుండా సాధించి తీరుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మన ప్రాంత అభివృద్ధి గ్యారంటీ సాధిస్తాం. ప్రజలు మా వైపు ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, తప్పకుండా చేసి చూపిస్తాం. ఇక్కడ కమిటెడ్గా పనిచేస్తున్నాం. సి, నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. నేను అవును, అంటే ఎంతోమంది నాయకులను చూసాం, అందరూ మోసం చేశారు, వీడు ఎందుకు చేయడని మీరు అనుకుంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. నేను కొంతమంది అడిగితే కూడా నేను చెప్తా ఉన్నా. సి, నాది ఓటర్ ఐడి ఒకటే కాదు, ఏమైనా ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ పత్రికొండలో ఉన్నాయి. నా నేను దేశంలో ఎక్కడి పోయినా కాదు, ప్రపంచంలో ఎక్కడి పోయినా కానీ మళ్ళీ రావాల్సింది పత్తికొండకే. మా అమ్మ మా నాన్న అక్కడే ఉంటారు, నా ఇల్లు అదే, నా రూట్స్ బేసిక్ అదే, నాది దాన్ని దాటి నేను ఎక్కడ పోలేను, మిగతా వాళ్ళలాగా నాది లేదు. మా అమ్మ మా నాన్న ఇద్దరు టీచర్లే, వాళ్ళు మీకు ఎప్పుడూ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటారు. మా నాన్న స్కూల్ పోతున్నాడు, మా అమ్మ స్కూల్ పోతుంది, నేను ఏం చేసినా కానీ మీరు వాళ్ళ దగ్గర మాట్లాడచ్చు. ఒక్క అవినీతి నేను ఫలాంది చేసినాడు మీ క్రాంతి నాడని ఇంతవరకు నేను మార్క్ పెట్టించుకోలేదు. అలా ఉంటుంది, అలా పనిచేయాలని సంకల్పంతో ఉన్నాను. అవినీతి చేయాలంటే వితిన్ సెకండ్స్, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరితోనో ఫోన్ చేస్తే కూడా మాది అయిపోతుంది. కానీ బట్ మాకు అవసరం లేదు, ఆ రాజకీయం చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి అది వద్దు. ఇక్కడ కొత్త రకం రాజకీయం కావాలి ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి, ఈ పత్తికొండకి. ఇది కాదు కావాల్సింది, ఇంకొకటి పత్తికొండ కావాల్సింది అభివృద్ధి అని చెప్పేసి మేము రోడ్డు విస్తరణ దగ్గర నుంచి ఈరోజు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే ఏది కావచ్చు ఎంత ఫైట్ చేస్తున్నాం అనేది మీకు తెలుసు. డైరెక్ట్గా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉంటే కూడా మేము ఈరోజు మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేస్తున్న ఏకైక నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గం, ఏకైక ప్రాంతం కర్నూలు జిల్లా. అందుకని ముఖ్యమంత్రి మన జిల్లాకి రావాలంటేనే 3 రోజుల ముందు నుంచి ఎక్కడ జిల్లాలోనో కూడా ఆ ముందు సరస్సులు నన్ను మా దగ్గర నుంచి చేస్తున్నాడంటే అర్థం చేసుకోండి మనం ప్రశ్నించేది ఎక్కడ పోతుంది, ఎంతవరకు పోతుందండి. ఈరోజు కర్నూలు జిల్లాని నెగ్లెక్ట్ చేయాలంటే భయపడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఈవెన్ ప్రధానమంత్రి దృష్టి వరకు కూడా వెళ్ళే విధంగా ఈరోజు బీజేపీ కావచ్చు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రాయలసీమ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అనేది కావచ్చు. ప్రతి ఒక్కటి మనం ఒక స్ట్రక్చర్డ్గా, ఒక ప్లాన్డ్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ఈరోజు మనల్ని ఎవరు ఏమనలేకపోతా ఉన్నారు. తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మా కమిటెడ్నెస్ అనేది ఈరోజు చూపించాం. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మేము కమిటెడ్గా ఉన్నాం ప్రాంత అభివృద్ధి కోసం అని ఈరోజు మీకు చూపించాం. మీరు కూడా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పకుండా అభివృద్ధి సాధించి తీరుతాం. వీడొక్కడే ఏం చేస్తాడులే అని చెప్పేసి మీరు అనుకోవద్దండి. మా ఒక విజన్ అలాంటిది, మా విజన్తో ఎలాంటి నాయకులను ఒప్పించుకొని మన ప్రాంత అభివృద్ధి చేసుకోగల సత్తా మాకుంది. విదేశీ పెట్టుబడులు కూడా ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంది, మేము అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు మేము మొన్న మీరు చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే అసెంబ్లింగ్ యూనిట్స్ అయినటువంటి ఇప్పుడు మోటార్ వెహికల్స్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళందరూ అదే అడిగేది, సి బ్రదర్ మీ ఇంటెన్షన్ చేయాలనేది మాకు బాగుంది, బట్ అక్కడ మాకు ఎవరు సపోర్ట్ చేసేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనలాంటి వాళ్ళు, మీరు మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే తప్పకుండా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకి భరోసా మేము ఇస్తాం, మీరు నాకు సపోర్ట్, మాకు భరోసా ఇస్తే మేము వాళ్ళకి ఇవ్వగలం. మీరే మా వెంట లేకుంటే వాళ్ళు ఎలా అండి వస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి, మార్పుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మనమందరం కూడా అభివృద్ధి సాధికారత గురించి పోవాలా, మనలో చైతన్యం రావాలా, క్రాంతి రావాలా. మీరు కూడా అంతా ఎలా అయితే ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో, ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో ఎలా అయితే మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలని అనుకుంటున్నారో, అలాగే మార్పు కంటే క్రాంతి, మన సైడ్ చైతన్యం ఎక్కువ కాబట్టి, విప్లవం ఎక్కువ కాబట్టి క్రాంతి కావాలి, కాంగ్రెస్ కావాలని మీరు ఒక్కసారి
అనుకుంటే అయిపోతుంది. ప్రజలందరూ మా వెంట ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తూ తప్పకుండా, నేను చెప్పినాను ఇంతకుముందు కూడా, బాండ్ పేపర్ మీద రాసిచ్చాను పోయిన ఎలక్షన్లోనే, ఈసారి కూడా మళ్ళీ ఇంకొకసారి ఇస్తాం. ఈసారి గెలిచేది మనమే, చేసేది మనమే. ప్రజలు ఎక్కడిపోయినా కానీ మాట్లాడిస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మన రిలేటెడ్గా రిలేటివ్స్ లాగా మాట్లాడిస్తున్నారు. అన్నీ తమ్ముడు అన్న నాకు కొంతమంది రిలేషన్స్ మావ బావ అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ కులము మతము ఏం లేకోకుండా మన సైడ్ రావడం అనేది మన సైడే చూస్తూ ఉంటాం రాయలసీమలోనే. అదే లవ్తో అందరూ నన్ను ఇలాగే ముందుకు ప్రోత్సహిస్తారని, రానున్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కర్నూలు జిల్లా అభ్యర్థిగా, అది పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. లేకపోతే పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినా కానీ నేను తీసుకుంటాను ఏదో ఒక విధంగా. ప్రస్తుతానికైతే పార్లమెంట్కి వెళ్తే మనం ఇంకా రాహుల్ గాంధీ గారి సపోర్ట్తో, లేకపోతే ఇప్పుడు ఇండియా కూటమి సపోర్ట్తో గ్యారంటీ ఇంకా మన ప్రాంతానికి అన్నీ తీసుకురావచ్చు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదే విధంగా ఈ విధంగా పార్టీ ఏది ఆదేశిస్తే దాని ప్రకారం చేసుకొని వెళ్దాం. పార్లమెంట్ వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పడం వల్ల ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా కర్నూలు పార్లమెంట్గా నేను ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కూటమిలు అవి ఉన్నాయి కాబట్టి, వెళ్తే అది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఏదైనా కానీ ఐదర్ కర్నూలు జిల్లా పార్లమెంట్ కావచ్చు, లేకపోతే పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ, మీరు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఏం కావాలో ఏం చేయాలనే దాని మీద ఒక ప్లాన్గా మీకున్నాం, మీకు చెప్తా ఉన్నాను. అదే చేసి చూపించి అభివృద్ధి అంటే ఏంది, కర్నూలు జిల్లాని ఇప్పుడు ఎలా అయితే ఈరోజు మన రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన జిల్లాలో పత్తికొండ ఎలా ఉందో, లేకపోతే మన కర్నూలు జిల్లా ఎలా ఉందో, దీన్ని తిరిగి మార్చి ఈరోజు రాష్ట్రంలో మొదటి జిల్లా చేసే బాధ్యత మాది. దేశ మ్యాప్లో కర్నూలు జిల్లా సైడ్ తిరిగే విధంగా చేస్తాం, తప్పకుండా ఇక్కడంటూ అభివృద్ధి సాధిస్తామని చెప్పేసి, ఎలా అయితే ఇప్పుడు మనం జిల్లా సగం జిల్లా ఈరోజు హైదరాబాద్కి విజయవాడకి వలస పోతా ఉంటే, ఇక్కడ వచ్చి వలస పోయిన వాళ్ళ ఒక సమస్యల మీద కూడా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి అది లేకోకుండా మనం ఇక్కడ చేసే విధంగా మీరందరూ కూడా సాధించాలంటే మనం ఇది చేయాలా. మీరు నాకు సపోర్ట్ చేసి వెన్నంటూ నడిపిస్తారని, రేపు రానున్న రోజుల్లో మనం విజయం సాధిస్తామని తప్పకుండా. నేను ఇక్కడ ఏ చాలామంది అడుగుతుంటారు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో కావచ్చు, లేకపోతే డబ్బు రాజకీయాలు నువ్వేం చేస్తావు అంటే, నేను ఎప్పుడు అది చెప్తుంటా, మా ప్రాంత ప్రజలు ఏదో ఒక రోజు నన్ను ఆదరిస్తారు. వాళ్ళకి తెలుసు నేను అక్కడి నుంచి వచ్చినవాడిని, నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినవాడిని, అక్కడ పుట్టి అక్కడే పెరిగి, లేకపోతే మా ప్రాంతంలో రోజు తిరిగి వచ్చిన యువతని. ఎంతోమంది మిత్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, నన్ను ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోరు, రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అవును మొన్నటిదాకా అనుకున్నాం, ఎందుకు వాళ్ళు నాకు ఓటు వేయాలి అని కూడా వాళ్ళు కూడా అనుకుంటుంటారు. వీడు ఎన్ని రోజులు పనిచేస్తాడు ఇలాగ చూద్దామని నా గురించి కూడా అనుకుంటుండొచ్చు. నా ఒక కన్సిస్టెన్సీ చూపించాను, నా ఒక నిజాయితీ చూపించాను, నేను ఎంతవరకు పోరాడతాను ఎలా పోరాడతాను అనేది కూడా చూపించాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా ఈసారి గెలిచి అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తానని మరొకసారి విన్నవించుకుంటూ, ఏ పార్టీలోనే ఉండండి బట్ ఒక్కసారి వీనికి అవకాశం ఇద్దామని ఒక ఆలోచన చేసి ఈసారి నాకు ఓటేస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.